मेदक जिला निजामपेट भारतीय संघ संस्कर्ता उपाध्यायिनी रचयित्र सावित्रीबाई पूले 125वा वर्धंति वेडुकलनु उप सरपंच फोरम अध्यक्षुलु कोमट बाबू आध्वर्यंलो आमे चित्रपटानिकि पूलमालालु वेसी घनंगा निवाळुलु अर्पिंचारु। अनंतरं उप सरपंच फोरम अध्यक्षुलु बाबू एंपीटीसी लहरी रेड्डी मात्लाडुतू सावित्रीबाई पूले कुल मतालकु अतीतंगा आधुनिक विद्य द्वारा स्त्री विमुक्तिकि साध्यपडुतुंदनि नम्मि महिला अभिवृद्धि कोसं तोडपाटु अंदिंचिंदनि गोप्प उद्यमकारिणि अनि कोनियाडारु। ई कार्यक्रमं माडी सोसाइटी चेयरमैन कृष्णारेड्डी कोशन सभ्यु गौस डीवाईएफआई जिला अध्यक्षुलु संजीव गांडला विटल वार्ड सभ्यु दानम तिरुपति आगय्य रमेश बंडारी एल्लम रामुलु तदितरुलु पाल्गोन्नारु। వర్ధంతి 125వ వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది నిజాంపేట మండల కేంద్రంలో। దీనికి పెద్దలు ఎంపీటీసీ కిషరెడ్డి లహరి కిషరెడ్డి గారు సంజీవ్ అన్న మరియు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో నిర్వహించుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది। ఈమే ఆశయాలు ఇల్లవేళ కొనసాగాలని కోరుకుంటూ ఇట్లాంటి ప్రోగ్రాములు నిర్వహించి మహనీయులను తలుచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు। నిజాంపేట మండల కేంద్రంగా మహాత్మా సావిత్రిబాయి పూలే 125వ వర్ధంతి వేడుకలను కుల మత భేద లేకుండా అందరూ కలిసికట్టుగా ఆమె వర్ధంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది। భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పేరు గాంచిన సావిత్రిబాయి పూలే ఈ ప్రపంచానికే గొప్ప చదువుల తల్లిగా పేరు గాంచింది। ఆమె సామాజికవేత్త ఒక మహాత్మా జ్యోతిబా పూలేను పెళ్లి చేసుకున్న తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కోసం చదువు విద్యను అభ్యసించడానికి విద్య నేర్పించడానికి ఎన్నో కష్టాలు పడి ఈ యొక్క చదువుల తల్లిగా పేరు గాంచడం జరిగింది। ఆమె వర్ధంతి వేడుకల్ని మండల కేంద్రంలో జరుపుకోవడం గర్వకారణంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలలో అందరూ కలిసికట్టుగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను। జోహార్ సావిత్రిబాయి పూలేకు, జోహార్ సావిత్రిబాయి పూలేకు, జోహార్ జోహార్।